మునుగోడు ప్రజలు భావిస్తే చర్చించండి అభిప్రాయ సేకరణ చేస్తాం నా పదవికి త్యాగం చేయమంటే నేను రెడీగా ఉన్నా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతది నా రాజీనామా వల్ల ఇంకా 18 నెలలు నాకు ఎమ్మెల్యే పదవి లేకున్నా పర్వాలేదు ఈ ప్రాంతానికి నిధులు వస్తున్నాయి అంటే రోడ్లు వస్తాయి అంటే పెన్షన్లు వస్తాయి అంటే రేషన్ కార్డులు వస్తాయి అంటే కరెంట్ సమస్యలు వస్తాయి అంటే ఇండ్లు వస్తాయి అంటే నీ డెవలప్‌మెంట్ కు మీ డెవలప్‌మెంట్ కోసం నేను రాజీనామా చేస్తా హెచ్ఎండి నిధులు కూడా చౌటుపల్లి మండలంలో హెచ్ఎండి ఫీజులు కడతాం మరి చౌటుపల్లి మండలానికి రావాలగా హెచ్ఎండి నిధులు బోరిగిరి అసెంబ్లీకి తీసుకుపోతారు ఇక్కడ ఉన్న దివీస్ ఫ్యాక్టరీ వల్ల ఇతర ఫార్మా ఇండస్ట్రీస్ వల్ల ఈ ప్రాంతంలో అంత పొల్యూషన్ అయిపోయింది చౌటుపల్లి మండలంలో చౌటుపల్లి టౌన్ లో ఉద్యోగాలేమో ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు పొల్యూషన్ ఏమో పొల్యూషన్ బారిన పడి ఆరోగ్యం పాడు చేసేదేమో చౌటుపల్లి ప్రజలు ఇది నిజమా కాదా అసెంబ్లీ సాక్షిగా కేటి రామారావుని కేటిఆర్ ని అడిగిన డబ్బులు వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళకు జబ్బులు మాకు ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్ ఖర్చు పెట్టిన దివీస్ ఇండస్ట్రీస్ సిరిసిల్ల కాన్సెన్స్ లపై సిరిసిల్ల పై 100 కోట్లు ఖర్చు పెడుతుంది ఈ ప్రాంతంలో ఇప్పుడు మురికి వాసన ఎట్లా వస్తుందో చూడండి ఇప్పుడు అంటే మీకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే అభివృద్ధి చేయరా ఏమైనా తెలంగాణలో మాత తండ్రి కొడుకు అల్లుడు వాళ్ళక నియోజక సిరిసిల్ల సిద్దిపేటనా ఇంకా మునుగోడు తెలంగాణలో లేదా అందుకనే అంటున్నా మునుగోడులో చర్చ జరగాలి మునుగోడులో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఆలోచించాలి మీరు పార్టీలు వదిలేయండి మునుగోడు ప్రజలారా పార్టీలు వదిలేయండి తెలంగాణలో ఒక కుటుంబ పాలన జరుగుతుంది ఒక రాజరిక వ్యవస్థ జరుగుతుంది కేసీఆర్ తర్వాత కేటీఆర్ కొడుకు ముఖ్యమంత్రి కేటీఆర్ తర్వాత ఆయన కొడుకు ముఖ్యమంత్రి అవుతారు మరి 1400 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి మేమందరం ఉద్యమం చేసి మరి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా తెలంగాణ ప్రజల కోసమా ఒకసారి ఆలోచన చేయండి ఒకవేళ ఉపఎన్నికలు వస్తే మునుగోడు అభివృద్ధి ఒకెత్తు అయితే తెలంగాణలో కుటుంబ పాలన అంతరించిపోతుంది తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయి ఒక ప్రజాస్వామ్యం నిలబడుతుంది మునుగోడు తీర్పుతోటి అటువంటి చారిత్రాత్మకమైన తీర్పు అవసరమైతే మునుగోడు ప్రజలు పార్టీలకు అతీతంగా ఇవ్వండి నాకు పదవి కోసం కాదు మీరు ఇచ్చేది తీర్పు నన్ను గెలిపించడం కోసం కాదు నేను ఆల్రెడీ నన్ను ఒకసారి గెలిపించిండు జెడ్పీటీసీ ఎంపీపీలు స్థానిక ప్రజాప్రతినిధులు ఇవ్వాలి లేదంటే స్థానిక అధికారులు ఇవ్వాలి దానికి మంత్రి ఎందుకు నువ్వు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తానికి వస్తే మా ప్రభుత్వం లేకపోయినా సరే కష్టాల్లో ఉన్న పేదవాళ్లకు చనిపోయిన వాళ్ళకు నా సొంత చెక్కులు ఇస్తున్నా నేను నువ్వు ప్రభుత్వ సొమ్మిస్తున్నావు నా సొంత డబ్బులు ఇస్తున్న కోట్ల రూపాయలు నువ్వు గొప్ప చెప్పుకోకు ఆయన నీ గురించి మాట్లాడడం వేస్ట్ ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి దగ్గర పోయి మునుగోడు నియోజకవర్గాన్ని కానీ నల్లగొండ జిల్లా కానీ అభివృద్ధి చేసినందుకు నిధులు అడిగేంత ధైర్యం నీకు లేదు 90% కంప్లీట్ అయిన ఎస్ఎల్బిసి కానీ ఉదయ సముద్రం కానీ ఆగిపోయిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ వాటికి నిధులు తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఉందా లేదు మరి అటువంటిప్పుడు నువ్వు మంత్రి ఎందుకు కొనసాగుతున్నావు ఎవరి కోసం ఉన్నావు అంటే నీ ఆస్తులు పెంపొందించుకుందంట జిల్లా మంత్రిగా నువ్వు చేయాల్సిన పనులేంది ఒకటే అడుగుతున్నా మునుగోడు ప్రజలందరికీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా 100 సార్లు ఏ ఎమ్మెల్యే మాట్లాడలే 100 సార్లు మునుగోడు సమస్యలు ప్రస్తావించిన ఒక్క పని చేయట్లేదు ఇప్పుడు కేసీఆర్ అంటాడు ఉప ఎన్నిక వస్తాను కేసీఆర్ అంటాడు కేసీఆర్ అంటే రాదు ఉప ఎన్నిక మా మునుగోడు ప్రజలు తలుచుకుంటే వస్తుందని నేను చెప్తున్నా చర్చించమని చెప్తున్నా మా నాయకులందరినీ పిలిచిన పార్టీ మారతామా మారమా అనవసరం ముందు నువ్వు రాజీనామా చేసి ఉప ఎన్నిక ఈసారి మునుగోడుతో పాటు తెలంగాణలో కూడా ఒక మార్పు తీసుకురావాలని చెప్పి మునుగోడు ప్రజలు కోరుతున్నాం రాబోయే రోజుల్లో అభిప్రాయ సేకరణ తప్పకుండా చేస్తాం ప్రజల్లోకి పోతాం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం
ప్రజాస్వామ్యాన్ని నిలబెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తక్షణమే చంద్రశేఖర్ రావు గారి ఎంపీలతో పాటు మంత్రులందరినీ ఢిల్లీకి పిలిపించుకొని కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి పార్లమెంట్ లో నరేంద్ర మోడీని ప్రశ్నించి గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలల్ల చనిపోయిన కుటుంబాలను ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి 11 లక్షల ఎకరాలలో నష్టపోయిన ప్రతి రైతుకు అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలి అదే విధంగా తెలంగాణకు రావాల్సిన నిధుల మీద అవసరం అనుకుంటే కేసీఆర్ గారి జంతర్ మంతర్లో ఆమరణ నిరాహార దీక్ష చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అందుకే ఈ నెల ఆగస్టు 5 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం మొత్తం నియోజకవర్గ కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో హైదరాబాద్లో పెంచిన అధిక ధరలకు గ్యాస్ డీజిల్ పెట్రోల్ తో పాటు నిత్యావసర వస్తువుల ధరల పెంపుదలకు నిరసనగా గోదావరి పరివాహక ప్రాంతంలో ముఖ్యంగా అధిక వర్షాల వల్ల వరదల వల్ల చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని నష్టపోయిన పంటకు నష్ట పరిహారం ఇవ్వాలని పెట్టుబడులను కూడా పూర్తిగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ముందస్తు సహాయంగా 1000 కోట్ల నిధులను విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర స్థాయి పోరాట కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది కాబట్టి తెలంగాణ నలుమూలలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా ఆగస్ట్ 5 తారీఖు రోజు 119 నియోజకవర్గాల్లో అదే విధంగా 33 జిల్లాలల్లో రాష్ట్ర స్థాయిలో కూడా నిరసన కార్యక్రమాలల్లో పాల్గొనాలి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా రోడ్ ఎక్కాలి ఇయాల వరదలో చనిపోయిన వాళ్ళకు వరదలో మునిగిపోయిన వాళ్ళకు వరదలో కొట్టుకుపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా కార్యాచరణ తీసుకున్నాం కాబట్టి 5 తారీఖు రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలని జిల్లా అధికారులతో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులతో పాటు కార్యకర్తలకు పిలుపిస్తున్నా అదే విధంగా 137 సంవత్సరాల క్రితం ఈ దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చాలి సర్వ స్వతంత్రంగా సార్వభౌమ అధికారంతో దేశాన్ని పాలించాలని కాంగ్రెస్ పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీ పోరాటంతో దేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు విజయ ఉత్సవాలను జరపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులకు ఆదేశాలు పంపించినాం ప్రతి జిల్లా పార్టీ అధ్యక్షుడు 75 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ ఉత్సవాలను జరిపి ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు 75 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలను పూర్తి చేసుకోవడానికి చేసుకునే కార్యక్రమంలో భాగంగా 75 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలను ప్రజలకు వివరించే విధంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఆగస్టు 9 నుంచి 15 తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసి ప్రపంచ దేశాలకు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రాణ త్యాగాల ఫలితము అది మోతిలాల్ నెహ్రూ కావచ్చు జవహర్లాల్ నెహ్రూ కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు మహాత్మా గాంధీ గారు కావచ్చు వీళ్ళందరి పోరాటాలతో సుభాష్ చంద్రబోస్ లాంటి త్యాగాలు చేసిన పునాదుల మీద ఏర్పడ్డ ఈ స్వతంత్రం బలమైన స్వతంత్రాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా డెఫినెట్ గా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వీడియోలు ఫోటోలు మనం అన్ని చూస్తూనే ఉన్నాం ఒక ఆయన నా స్టిక్కర్ కిటికీలకి వెళ్ళి బయట వేస్తే ఆయన తీసుకుపోయి పెట్టుకున్నాను అది ప్రభుత్వ ఆస్తి ప్రైవేట్ ఆస్తి కాదు నువ్వు పాడేయడానికి ప్రభుత్వం ఆస్తిని పాడేయడానికి లేదు జీఏడీకి రిటర్న్ ఇవ్వాలి ఒకవేళ మిస్ అయిందంటే తక్షణమే మిస్సింగ్ కంప్లైంట్ పెట్టాలి ఈరోజు బాధ్యతారహితంగా వ్యవహరించిన ఆ శాసనసభ్యుడి మీద కేసు పెట్టాలి దాన్ని అక్రమంగా వినియోగించిన వ్యక్తి మీద కూడా కేసు పెట్టాలి సో ఇవాళ తప్పించుకోవడానికి ఇట్లా మాట్లాడుతుంటే పార్టీ పెద్దలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చేస్తారని నేను అడుగుతున్నా ఈ తప్పు వాళ్ళది కాదు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వాటలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ కొమ్ముగాస్తున్నారు
మీరే అంటారు ప్రచారం అని. ఇక నేను చెప్పేదేముంది, ఏదేమైనా పార్టీకి సంబంధించిన పెద్దలు అందరు మాట్లాడుతున్నారు. ఈ బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాజగోపాల్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు, వారు ఈరోజు వెళ్ళి మాట్లాడొచ్చిండ్రు. సో ఇది పార్టీ అంతర్గత విషయం, అంతర్గతంగా చర్చించుకుంటాం. ఏమైనా చిన్న చిన్న అంశాలు ఉన్నా వాటిని పరిష్కారం చూపిస్తాము. ఏది ఏమైనా మునుగోడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట, ఆ కంచుకోటను కాపాడుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది, చూసుకుంటుంది. ఆ జిల్లాలో కూడా బలమైన నాయకులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి బలమైన నాయకులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి బలమైన నాయకులు, రాజగోపాల్ రెడ్డి గారు లాంటి బలమైన నాయకులు ఉన్నారు. ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రమాదం లేదు. ఒకవేళ ఏదైనా ఉపద్రవం వచ్చినా ప్రమాదం వచ్చినా కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉంటుంది. అంటే మీరు దేన్ని దేనికి అతికిచ్చారో, దేన్ని దేన్ని కత్తిరిచ్చారో తెలియదు కదా. అతికిచ్చింది ఏందో కత్తిరిచ్చింది ఏందో చూస్తే తప్ప స్పందించడానికి అవకాశం లేదు.